ఏతం పనంగా పెట్టి శత్రు సైనికులతో వీరోచితంగా పోరాడి భారత్కు విజయాన్ని అందించింది కార్గిల్ యుద్ధం. యుద్ధంలో ప్రాణాలు విడిచిన అమర వీరుల త్యాగాలను మనం నిత్యం స్మరించుకుంటూ ఉంటాం. మేజర్ పద్మపాణి ఆచార్య కార్గిల్ వార్ విజయం పొందిన వీరుడు. ఆయన 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె అపరాజిత ఆచార్య కాపీ టేబుల్ బుక్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అసలు ఆమె ఆ బుక్ ఎందుకు రాశారు, వాళ్ళ నాన్నగారి జ్ఞాపకాలేంటి, ఆమె మాటలో How are you? I'm good. How are you? First of all, Happy Independence Day. Happy Independence Day. So, Aparajitha, ఏం చదువుకుంటున్నావు నువ్వు? నేను కరెంట్గా సింబయోసిస్ లా స్కూల్ హైదరాబాద్లో ఒక సెకండ్ ఇయర్ లా స్టూడెంట్. సో లా చేస్తున్నా. ఓకే. సో మమ్మీ ఇంకా నాయనమ్మ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. అందరు బాగున్నారా? సో అంటే నువ్వు పుట్టేసరికి మీ ఫాదర్ లేరు, నీకంతా మొత్తము మీ నాయనమ్మ ఇంకా మీ అత్తయ్య, మీ మమ్మీ మీ ఫాదర్ గురించి బాగా చెప్పారు. సో అసలు ఏం చెప్పారు మీ ఫాదర్ గురించి నీకు? చెప్పారు దట్ హీస్ అ హీరో, కార్గిల్ వార్లో మహావీర్ చక్ర, యునో దేశం కోసం హీ గేవ్ హిస్ లైఫ్, దట్ హీస్ యువర్ హీరో, హీస్ ద హీరో ఆఫ్ ద్రాస్. అందుకే అదే మన బుక్ పేరు కూడా, ద హీరో ఆఫ్ ద్రాస్. ఓకే, బుక్ నేమ్ కూడా అదే, మొత్తం అన్ని గుర్తు పెట్టుకొని అదే పెట్టేసావు బుక్ కూడా పేరు. ఎస్, ఈవెన్ హీ కేమ్ బ్యాక్ వార్ తర్వాత తెచ్చారు, అప్పుడు వాళ్ళు ఆర్మీ చెప్పింది దట్ మేజర్ పద్మపాణి ఆచార్య ఇస్ ద హీరో ఆఫ్ ద్రాస్. సో అంటే ఇప్పుడు నీకు వాళ్ళు చెప్తున్నప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా మా డాడీని చూడాలి, ఇప్పుడు ఉంటే బాగుండేదని అనుకుంటారు? అందరు అదే అనుకుంటారు కదా, కానీ యూ అండర్స్టాండ్ లైఫ్లో రెస్పాన్సిబిలిటీ, అండ్ యూ అండర్స్టాండ్ ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఇప్పుడు కరెంట్గా లేరు వాళ్ళు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి టు టేక్ ద లెగసీ అహెడ్ అండ్ మేక్ హిమ్ ఈక్వల్లీ ప్రౌడ్. సో ఇప్పుడు చాలామంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నువ్వు మీ ఫాదర్ లాగే ఉంటావు అని చెప్తూ ఉంటారు, సో నీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఎలా అనిపిస్తుంది అంటే అ పార్ట్ ఆఫ్ హిమ్ ఇస్ ఇన్ మీ అని. నన్ను చూసేటప్పుడు చాలామంది చెప్తారు యూ సో మచ్ లైక్ యువర్ ఫాదర్. ఫర్ మీ ఇట్స్ అ బ్లెస్సింగ్ కదా, నన్ను చూసి ఒక గ్రేట్ మనిషిని గుర్తించుతున్నారు మనిషి. సో ఇట్స్ అ ప్రైడ్ ఫర్ మీ దట్ వెన్ పీపుల్ సీ మీ దే థింక్ ఆఫ్ సంబడీ సో గ్రేట్. ఇట్స్ అ రిమైండర్ of that I should be a more responsible person, that I should do something for my country too. So ante ninnu chudagane mi daddy gurtostunnadu ani gani neeke chaala proud ga anipistu untadi. So like oka copy table book raayadam ante normal vishayam kaadu. So nuvu entha mandini consult chesavu, evarevar ni meet ayyavu mi daddy gurinchi telusukodaniki? Actually nenu eppudu na daddy ni chudale, kalusukole, anduke naaku ippudu whatever I know about my father is from my family. సో మై ప్రైమరీ డేటాబేస్ వాజ్ ద ఫ్యామిలీ. క్వశ్చన్స్ అడిగి చిన్నప్పటి నుంచి ఏమేమి చెప్పారు వాళ్ళ గురించి, వాళ్ళ జర్నీ గురించి అది రాసుకున్నాం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నాం, అకాడమీలో ఎలా ఉన్నారు, ట్రైనింగ్ టైంలో యాజ్ అ ఆఫీసర్ ఎలా ఉన్నారు, వాళ్ళ సీనియర్స్తో జూనియర్స్తో కాలేజ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి వి గాట్ ఇన్ఫర్మేషన్ అండ్ వి మేడ్ ఇట్. అసలు ఈ బుక్ రాద్దాము అని నీకు ఎలా ఎప్పుడు అనిపించింది, అసలు నీకు ఎప్పుడు వచ్చింది థాట్? థాట్ ఎప్పుడంటే ఇప్పుడు డిసెంబర్, లాస్ట్ డిసెంబర్ 2017 నేను ఇంకా అమ్మ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం, మాటియర్ ప్రోగ్రామ్. అక్కడ చాలా ఫ్యామిలీస్ని కలుసుకున్నాం. చాలా టైం నుంచి థాట్ ఉంది ఏదైనా చెయ్యాలి ఏదైనా చెయ్యాలి. ఆ రోజు థాట్ ఎలా హిట్ అయిందంటే ఇన్ని మాటియర్స్ ఉన్నారు, అందరి గురించి అందరు వాళ్ళ స్టోరీస్ చెప్తున్నారు, వాట్ దేర్ ఫ్యామిలీ మాటియర్ డిడ్. అప్పుడు అనుకున్న ఎవ్రీబడి ఈజ్ లైక్ అ బుక్ అని, ఎవ్రీబడి హ్యాస్ అ జర్నీ టు షేర్. అందరికీ ఒక జర్నీ ఉంటుంది, మనం అందరం వీఆర్ ఆల్ బుక్స్ విత్ స్టోరీస్ టు టెల్. డిసెంబర్లో ఒక ఐడియా వచ్చింది, అందరు ఎంత చేస్తున్నారు, మనం ఏం చేసుకోవాలి, ఎలా చెప్పాలి వరల్డ్కి అబౌట్ ది స్టోరీ. దెన్ జనవరి వచ్చేటప్పటికి అనుకున్నాం ఓకే ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ చేస్తామని, కలెక్షన్స్ మొత్తం వాట్ ఎవర్ హిస్ పిక్చర్స్ లెటర్స్ మొత్తం పెట్టి ఒక గ్యాలరీ తయారు చేసుకున్నాం విత్ హిస్ మెడల్, ఇంట్లో పెట్టుకున్నాం యూనిఫామ్. ఇంకా వి థాట్ ఇనిషియలీ ఓన్లీ పిక్చర్స్ అండ్ ఫొటోస్ పెట్టుకుంటాం. దాని తర్వాత మనం అనుకున్నాం ఒక రీడర్ చూడేటప్పుడు అర్థం ఎలా అవుతుంది ఈ పిక్చర్,
ఇక్కడ ఎందుకు ఈ లెటర్ ఎప్పుడు ఎప్పుడు రాసుకున్నారు వాళ్ళు. సో మనం ఒక మనం వర్డ్స్ పెట్టాం టు గివ్ దట్ జర్నీ, హిజ్ ఎంటైర్ జర్నీ ఇస్ ఇట్, చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ నుండి ట్రైనింగ్ అప్పుడు, వెన్ హీ వాజ్ అ యంగ్ ఆఫీసర్, మ్యారేజ్ ఫేజ్, ఇంకా వార్కి వెళ్ళేటప్పుడు ఆ ఆర్డర్లో పెట్టి కొన్ని వర్డ్స్ పెట్టాం. సో యూ అండర్స్టాండ్ హౌ ఓల్డ్ హీ వాజ్, వేర్ హీ వాజ్ వెన్ హీ రోడ్ దట్ లెటర్ ఆర్ థింగ్స్ లైక్ దట్. సో ఐ థింక్ ప్రాపర్గా మనం మొత్తం ఫ్యామిలీ వీ సాట్ డౌన్ అండ్ వీ వర్క్ ఫ్రమ్ ఏప్రిల్ అందరూ. సో ఎంత టైం పట్టింది మొత్తం నీకు ఒక బుక్ కంప్లీట్ అయిపోవడానికి? ఏప్రిల్ టు జూన్, ఎందుకంటే ఈ బుక్లో ఎక్కువ రైటింగ్ ఓన్లీ కాదు, ఇట్స్ మోర్ లైక్ అ కాఫీ టేబుల్ బుక్. బుక్స్ అంటే అందరు చదవరు, అదే మనం వర్డ్స్ ఫోటోస్ లెటర్స్ పిక్చర్స్తో పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది, ఎక్కువ మంది చదువుతారు. సో మొత్తానికి మంచిగా మీ ఫాదర్ గురించి ఒక బుక్ అయితే నువ్వు కంప్లీట్ చేసావు, ఇది నిజంగా నిన్ను చాలా అప్రిషియేట్ చేయొచ్చు. సో అసలు ఇన్ వర్డ్స్లో మీ నాయనమ్మ కానీ మీ అత్తమ్మ కానీ అసలు నిన్ను ఎలా మోటివేట్ చేసేవాళ్ళు మీ ఫాదర్ గురించి చెప్పి? సో డాడీ చనిపోయేటప్పుడు కూడా నాన్నమ్మ ఒకటే మాట చెప్పారు, దట్ యునో అ సోల్జర్ నెవర్ డైస్ అండ్ ద ఫ్యామిలీ ఆఫ్ అ సోల్జర్ నెవర్ క్రైజ్. దట్ సచ్ అ డీప్ థాట్, ఎందుకంటే రేపు Martyrs' families, they should see you and get inspired that, okay, we are not supposed to cry. Kachitanga tears vastayi when you lose somebody you love. Kani andar mundu kaadu, when you feel bad, cry, but cry because you lost someone you loved. Kani you should smile because they died doing something so great for the country and that they wouldn't want you to. You have to be brave. Oka soldier ki strength iye var evaru, a soldier's family. The soldier of a soldier is his family. So manam, we should always remember that and be strong and present ourselves alane kada. Chala superb ga chepparu mee nayanamma mottam ante mee family anta kuda defense nunchi vachindi kabatti anta motivation ga. So enta cheppina nijanga manasulo okoka sari baadha anipistha. So eppudanna nuvu baaga gurtu techukoni mee father ni baadha paddava? I think nen chala maatiya families lo ide chusukunna, baadha padetappudu we channelize it. So when you miss him, you channelize it into making a book or going and helping people. That's one quality we should learn, that gurtu chesukoni we shouldn't feel bad and sit in a corner. We should take that as a motivation to help more people. So ante nenu help chestanu ani cheppavu kada, so ante etlaantivi chestunnaru meer help? Na nanamma kuda chaala families ki shishu counsel and tell them, you know, మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందంటే ఇండియన్ ఆర్మీ జాయిన్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. మీరు భయపడి వాళ్ళకి డిస్కరేజ్ చేయొద్దు, బికాజ్ ఆర్ కంట్రీ నీడ్స్ సచ్ సోల్జర్స్. అది కూడా ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఉంది దట్ యునో ఆర్మీ అందరు ఎవరైనా ఆర్మీ జాయిన్ చేస్తే బార్డర్ మీద వెళ్తారు, అలా ఉండదు. ఆర్మీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా సోల్జర్స్ ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు వార్ చూడలే. సో ఇట్ డిపెండ్స్, అండ్ చేస్తే కూడా ఇట్స్ సచ్ అ గుడ్ ఆర్గనైజేషన్ టు బి అ పార్ట్ ఆఫ్. So you should encourage your family. And I myself nen put plan chestunna, law chesina tarvata nen army ki try chestha. Wow, I was an ncc cadet also. So nen kuda na friends evarkaina interest undante I tell them no, you should go for it. So I always encourage people, you know, to join the armed forces, and if not join, to know more about them, to recognize vala efforts. And so ante ippudu army anagane andaru ekkuva abbayil gurinchi anukuntu untaru. సో నీ తరపున నువ్వు ఒక అమ్మాయిలాగా నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు అదే ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి, సో మనకి కూడా సొసైటీలో ఏదైనా అవేర్నెస్ వస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నావా? యాక్చువల్లీ ఐ థింక్ నౌ డేస్ దట్ స్లోలీ బిగినింగ్ టు చేంజ్, మనం చూడొచ్చు. బికాజ్ ఐ థింక్ టిల్ అ గ్రేట్ ఎక్స్టెంట్ ఇప్పుడు ట్రైనింగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ సేమ్ ట్రైనింగ్ ఉంది, దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. కాంబాట్లో ఇప్పుడు లేదు ఫర్ విమెన్, బట్ దే హ్యావ్ సో మెనీ అదర్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్, మెడిసిన్, లా and admin, there are so many other departments women can go into. Our options could unnai, manam ippudu republic day lo kuda chustam, so many lady officers we see. So I think girls should not step back if you really want to. Air force lo entha mandi female pilots unnaru, and navy has so many women. The other day oka officer vacharu mana, I was attending a seminar, his mother was in the navy. So he said that I come from a navy family. So people asked, adgaru, oh, so what did your father do? He said, not my father, my mother was in the navy.
సో చాలా మంది ఫీమేల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఐ థింక్ గర్ల్స్ హూ వాంట్ టు జాయిన్ ది ఆర్మీ, ది ఎయిర్ ఫోర్స్, ది నేవీ, దే షుడ్ గో ఫర్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. ఓకే అపరాజిత, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పినట్టు సేమ్ నువ్వు మీ ఫాదర్ లాగే ఉన్నావు. నేను కూడా పిక్చర్స్ చూసినప్పుడు అనిపించింది సేమ్ వాళ్ళ డాడీ లాగే ఉంది అని. సో లుక్ వైజే కాకుండా అంటే వాళ్ళ బిహేవియర్స్, హ్యాబిట్స్ అవి కూడా వస్తుంటాయి కదా, సో నీకు మీ ఫాదర్కి ఈక్వల్గా ఉన్న హ్యాబిట్స్ ఏంటి? వీ లవ్ యానిమల్స్, రీడింగ్ బుక్స్, రైటింగ్, అండ్ ఫుడ్, సంథింగ్స్ వీ లవ్ దట్ ఆర్ సిమిలర్, అండ్ డిబేటింగ్, టాకింగ్, ఐ థింక్ ఆల్ దిస్. ఓకే, సో ఫుడ్ అంటే ఏ ఫుడ్ ఇద్దరు ఇష్టం? చాలా ఇష్టపడుతుంటారు. సో మీ డాడీకి బనానా అంటే ఇష్టం, నీకు కూడా ఇష్టం. సో ఇప్పుడు మీ అత్తయ్య ఉన్నారు కదా, చిన్న అత్తయ్య, సో ఫాదర్ తర్వాత తనే మీకు ఫాదర్ లాగా అని చాలాసార్లు చెప్పారు, మేము కూడా విన్నాము. సో తనతో మీకు బాండింగ్ ఎట్లా ఉంది, తను ఎలాగ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండేది? ఐ కాల్ హర్ అప్ప, అండ్ తమిళ్ అప్ప అంటే లైక్ అ ఫాదర్, బట్ షీఈస్ మై అదర్ మదర్. అందరు అడుగుంటే హౌ ఎవెన్ ఎనీబడి ఆస్క్ హౌ ఇస్ యువర్ మదర్, ఐ టెల్ దెమ్ డూ యూ మీన్ హౌ ఆర్ మై మదర్స్, బికాస్ ఐ హ్యావ్ టూ మదర్స్, షీ అండ్ మై మామ్, బోత్ మై మామ్స్, దీస్ ఆర్ దే బ్రాట్ మీ అప్. అండ్ నేను యాక్చువల్లీ చాలా సిమిలర్గా ఉన్నా లైక్ మై లైక్ హర్, ఎందుకంటే షీ వాజ్ వెరీ సిమిలర్ టు హిమ్ అగైన్. అండ్ వాళ్ళు కూడా యంగ్, ఈ 18-19 ఇయర్స్ ఉండేటప్పుడు సేమ్ లైక్ ఐ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ హర్. మీరు పిక్చర్స్ చూసుకుంటే కూడా మీరు అనుకుంటారు ఎవరీ పిక్చర్లో మీరా వాళ్ళు అలా అనుకుంటారు. అండ్ సో ఐ థింక్ షీ వాజ్ ద వన్ షీ మెన్షూర్ దట్ యునో చైల్డ్హుడ్లో ఐ గాట్ ఎవ్రీథింగ్ వెరీ నార్మల్. అందరు అనుకుంటారు షీ వాజ్ బోర్న్ జస్ట్ 3 మంత్స్ ఆఫ్టర్ హిజ్ మాటి అవడం, ఇంట్లో ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, అందరు సాడ్గా ఉన్నారా. నేను ప్రౌడ్గా చెప్పవచ్చు నా చైల్డ్హుడ్ చాలా నార్మల్గా ఉందని, నా ఫ్యామిలీలో ఎంత స్ట్రాంగ్ మంది ఉన్నారు, దట్ దే స్వాలోడ్ దట్ పెయిన్, ఒక స్మైల్ పెట్టి నాకు ఎంత లవ్ ఇచ్చారు. ఐ థింక్ ఇంత లవ్ నా ఇంట్లో ఎవరికి దొరకలే, దాట్ మచ్ లవ్ దే గేవ్ అండ్ అంత సపోర్ట్ ఇచ్చి, యూనో దే వర్ ఆల్వేస్ స్మైలింగ్. నేను ఎప్పుడు చూడలే చిన్నప్పుడు ఒక sad, dull house ani. So I think all these women, nanamma, amma, Chinna Attaya who is also my amma, all these people, I think they are the strongest women I have met. So ante mee father chanipoyina 3 months tarvata nu puttav aina gaani inta kuda baada gaani edi nee meeda asalu chupichukunta chaala premato pencharu ninnu. So ippudu mee attayitu kuda manam ok sari maatladdam mari. Maatladu. అపరాజిత వాళ్ళ అత్తయ్య ఆమ్రపాలి మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఆమ్రపాలి గారు నమస్తే అండి. నమస్తే. మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇప్పుడు మీ అపరాజిత అని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం మేము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వాళ్ళ ఫాదర్ గురించి 50th బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు ఒక కాపీ టేబుల్ బుక్ చేసింది, ఆ సందర్భంగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇండిపెండెన్స్ డే రోజు మాట్లాడడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో వాళ్ళ ఫాదర్కి ఈ అపరాజితకి ఏంటి ఉన్నాయి సిమిలర్గా క్వాలిటీస్? లాట్ ఆఫ్ సిమిలర్ క్వాలిటీస్, బట్ బిఫోర్ ఐ సే దట్ షీఈస్ లైక్ మీ మోర్. మై బ్రదర్ యూస్ టు స్పీక్ వెరీ వెల్, పీపుల్ ఆర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద వే హీ యూస్ టు టాక్. అండ్ అపరాజిత ఆల్సో from her childhood has been a very good orator. She's given a lot of speeches in college, debates, any occasion in the academy, and even afterwards whenever there would be a party, the master of ceremonies used to be my brother only. He had a very nice voice and his command over language is very nice. Aparajita also is very good with languages. She speaks very well, she has conviction, she speaks very well. That is the biggest similarity they have. In addition to it, of course, she writes well, he would write well, but that is something that is there in my family. All of us, everybody okay, writes well. Rastar, all of us, yes. My she writes well and she, we all read books. All of us read we books. We all read a lot. My mother, her grandmother, my mother, she taught us to read books. I remember when 4 of us were very small and my father was posted in Delhi. She used to buy books from these book fairs. You know, at that time, Air Force officer didn't have very much money to buy toys and things like that. So she used to go to discount book fairs and buy us books like that. How so to keep... So, andaru toys konukunte meer matram books konukunte. Yes,
how to keep 4 children occupied. So my mother used to buy us books and we used to read a lot. That is how our knowledge also increased. So mari mi Aparajitha vaalla father laga avutad anukuntunnara ippudu, she is very young age, so aina laage strong avutad anukuntunnara? Absolutely. See, some things, because she is his father, she has some natural things from him. She is a very strong person. 19 years since my brother passed away, if you talk about him, I still start crying. But she is the one who holds us and says it's okay. She is, if we have given her something, she has given us 10 times more. Wow. And for me especially, she has given me a chance to be a parent. She is my first daughter. So I became a parent because of her. My younger daughter came afterwards. She came first. So I became a parent because of her. She gave me that chance. So అంటే చిన్నప్పుడు మీరు చెప్పారు ఏడవకూడదని, తర్వాత ఇప్పుడు మీకు ఎప్పుడన్నా గుర్తు వస్తే. సో అపరాజిత వాళ్ళ అత్తయ్యకే చెప్తుంది అనమాట, అస్సలు ఏడవకూడదు, ఇంకా 10 times ఎక్కువ చెప్తుంది మీకు. షీ ఇస్ అపరాజిత, వన్ హూ కెనాట్ బి కాంకర్డ్. యు కెనాట్ డిఫీట్ అపరాజిత. దట్స్ వాట్ అపరాజిత ఇస్. మై మదర్ థాట్ ఆఫ్ దట్ నేమ్. మై మదర్ అండ్ ఐ వన్ ద హాస్పిటల్ ద డే షీ వాస్ బోర్న్. వి ఆర్ వెయిటింగ్. My sister-in-law was in. So, under the family, and the name Aatoni started. Not but Aparajitha. All names have been given by my mother. So, ippudu okavela mee father ki meer emanna cheppali anukunte em cheptaru? Nenu okate maata chepta that, you know, I am so proud to be his daughter, because just by being his daughter, I have got to learn so much about life, responsibility, love towards that our country, desham kosam prema, oka respect, oka manchi ki responsibility. He was just 30 years old when he martyred. Oka soldier kiya 30 years lo kuda, you are still young. Plans untai, aspirations untai, kani war lo prati oka soldier anni side lo petkoni, family kosam prema anni manaslo petkoni, they go ahead and protect their country. So I think I really want to tell that, you know, not only me, but a lot of young people are inspired by what he did. And I hope that one day I'm able to reach somewhere close to what he did. Sir, ippudu manamu late cheyakunda nu rasina book manam chusedam. So ante first ee book meeda ee picture enduku select chesukunnaru meeru? So I will tell you that this is the picture of Major Padmapani Acharya. Okay. This is not Captain Padmapani Acharya, this is not Lieutenant Padmapani, this is Major Padmapani Acharya. This is how he looked when he left this world. Okay. So we thought we will start with how he looked, how he was in his. So this is how Major Padmapani Acharya was. If you open the book now, I'll show you. Yes. This is when he got commissioned. So this is the soldier. The soldier who was commissioned into the army, and this is what he became. Okay. So you see the difference in that. This is a youngster. ఇక్కడ మనం పిక్చర్ చూస్తే కళ్ళలో డ్రీమ్స్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఒక జోష్ ఉంది. జోష్. ఇక్కడ కూడా సీన్ ఇట్. హి హస్ సీన్ ద లైఫ్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంది, రియలైజేషన్ ఉంది, మెచ్యూరిటీ ఉంది టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్. జోష్ కూడా ఉంది కానీ చాలా మెచ్యూరిటీ, గ్రోత్, రియలైజేషన్, హీ హస్ లెర్న్డ్ సో మచ్, రెస్పాన్సిబిలిటీ. అండ్ దిస్ ఇస్ హిస్ మహావీర్ చక్ర. సో మొత్తం అన్ని కవర్ అయ్యేలాగా పెట్టారు ఈ పిక్చర్. మనము ఇక్కడ విడిచి వెళ్ళిపోయాడు, ఆ ఫైనల్ పిక్చర్ అన్నమాట ఇది. సో తను ఉన్నప్పుడు చూస్తే ఈయన యంగ్గా ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో ఒక ఇన్స్పిరేషన్, ఫస్ట్ డే యాజ్ అన్ ఇండియన్ ఆఫీసర్, నేను ఇంకా సాధించాలి, ఇంకా చెయ్యాలి అనేది అంతా కనిపిస్తుంది. సో ఇది మొత్తం అసలు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంది. That is him. He was, this picture is from before we were, my younger brother was born. We were only 3 of us. So mottam meer enta mandi family members anta? We are 4 brothers and sisters. 4 brothers and sisters. Big family. Big family. two brothers, 2 sisters. This is his 4 of us here. So meere mottam collection anta ichuntaru. Yes, I cannot take everything. My mother actually kept everything. నానమ్మ అన్ని కలెక్ట్ చేసి పెట్టారు చాలా మంచిగా. ఏదో ప్రిమోనిషన్ ఉందని తెలియదు కానీ ఫోటోస్ అన్ని ఒక చోట్లో, లెటర్స్ అన్ని ఒక చోట్లో. చిన్నగా ఉన్నప్పుడు అన్ని కూడా చాలా బాగా గ్యాదర్ చేస్తారు. సో ఇది
ఒక యంగ్ అడల్ట్ ఇప్పుడు కాలేజ్ టైంలో ఆ టైం జస్ట్ 12th స్టాండర్డ్ కాలేజ్ గోయింగ్ దట్ కైండ్ దట్ టైం కాలేజ్ అప్పుడు ఇలా ఉన్నారు మీ ఫాదర్ అసలు చిన్నప్పటి నుంచి అన్ని చూస్తూ చూస్తూ అలా పెరిగావు కదా మొత్తం అంతా మామూలుగా అంటే మనుషులు మనతో పాటు ఉన్నప్పుడు ఫొటోస్ చూడాల్సిన అవసరం ఉండదు సో అత్తాక నేను చెప్తే అసలు నమ్మలే కదా సేమ్ ఇట్టో అత్తా కూడా సేమ్ ఉన్నారు కానీ మమ్మీగానే ఎక్కువ ఫీల్ అవుతుంటారు కదా నాకు ఇద్దరు మమ్మీలు ఉన్నారని చెప్పుకుంటుంది హ్యాపీగా ప్రౌడ్గా సేమ్ ఉన్నారు అసలు సో అంటే మీ ఫ్యూచర్ ఇక్కడ బెటర్ వర్జన్ 10 ఐఎమ్ వర్జన్ 1 షీఈస్ వర్జన్ 10 సో దిస్ ఇస్ ద బుక్ దిస్ ఇస్ కాలేజ్ డేస్ అండ్ ఆల్ వి హావ్ బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి అది కూడా స్నిప్పెట్స్ ఉన్నాయి ఓకే ఓకే ఐ విల్ షో యూ మై ఫేవరెట్ పేజ్ ఇన్ దిస్ బుక్ ఇట్ ఇస్ ఇట్ టాక్స్ దిస్ ఇస్ ద పేజ్ దట్ సమరైజెస్ మై బ్రదర్ ఐ విల్ షో యూ దట్ పేజ్ ఇట్ ఇస్ This is during his POP. This is the page I like the best. Mm-hmm. Because why? This, yes, a good question, why? Mm-hmm. If you see the animals around, you see he has a gun in his hand. Mm-hmm. And he is here also, gun in his hand, and he's playing with animals. That shows the human aspect of a soldier. Tanaki kuda animals ante chala ishtam. So, anni chala similar qualities anni kuda unnai. So, nijanga chala great vala photos, avanni kuda collect chesi. This is again. This is, that is him. Mm. He is leading the Republic Day Parade. 1997. That year they came second, I think. The regiment came second in the drill. So he was the contingent commander. So ikkada ekkada chusina first leader. Yes. Maatladdamlono annitlono leader. So ekkuga em raastu unde vallu mee father letters lo? Andar gurinchi maatladet vallu. Ippudu oka letter lo beautifully వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఏదో న్యూ సమ్ స్మాల్ స్టోరీ నౌ డేస్ మనం యూత్ లాగా ఎంత కంప్లైంట్ చేసుకుంటాం యూనో వి డోంట్ హవ్ టైమ్ టు కాల్ అవర్ పేరెంట్స్ ఫోన్ ఉంది కానీ 5 మినిట్స్ లేవు మనం పేరెంట్స్ని కాల్ చేయడానికి కానీ వార్ జోన్లో ఉండి కూడా హీ వాజ్ రైటింగ్ లెటర్స్ టు ద హోమ్ సో యూ ఇమాజిన్ నైస్ లెటర్స్ ఐ మీన్ డీప్ మీనింగ్ హీ టోల్డ్ మీ టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ యూఆర్ ద ఓన్లీ వన్ ఇన్ ద హౌస్ నౌ యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ బికాస్ మై యంగర్ బ్రదర్ ఆల్సో వాజ్ ఇన్ ది ఆర్మీ He would talk about the family, but he'll talk about the world also in the same letter. It was very, very surprising the way he writes letters. He will talk about his own thing and he'll talk about the world like that, you know. Not everybody can write letters like that. So, meeru anta cheppindi mee daddy gurinchi naaku chaala interesting ga anipistundi. Mee book chadin tarvata మేజర్ పద్మపాణి ఆచార్య చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ డాడీ కంటే కూడా నువ్వు చాలా పెద్ద పొజిషన్లో ఉండాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు మీ బ్రదర్ గురించి షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూయర్స్ విన్నారు కదా అపరాజిత ఆచార్య చెప్పినటువంటి విషయాలు సో వాళ్ళ డాడీ ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంది అండ్ అలాగే ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెంబర్సే కాకుండా మెయిన్గా యూత్ ఆడవాళ్ళలో కూడా మార్పు రావాలి వాళ్ళు కూడా ఆర్మీలో మనం జాయిన్ అవ్వచ్చు కేవలం యుద్ధం మాత్రమే కాదు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆర్మీకి సంబంధించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నారు సో యూత్లో తప్పనిసరిగా అవేర్నెస్ అనేది రావాలి సో ఇది ఇవాల్టి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మరొకసారి వనిత టీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే